బాగా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది అయిపోయింది అన్న. సరే సరే ఇప్పుడు పెద్దోడు అయిపోయి కదా. ఎన్ని చదవండి చదివించండి. ఇప్పుడు మీరు మీకు ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, మీకు ఆడపిల్లలు ఉంటాయి, ఏ స్కీమ్ వస్తుంది? అన్నదాత అంటే రైతుగా ఉంటే సొంతంగా 20,000 ఇస్తారు. ఇది ఆడబిడ్డ ఉంటే ఆడబిడ్డ నిధి అంటే ఆడ మన ఇంట్లో ఆడవాళ్ళు 18,000. ఇంకో ఆడపిల్ల ఉందనుకో, ఆడపిల్ల కూడా నాకు ప్రతి నెల 1500. ఎంతమంది ఆడపిల్లలు అంతమందికి 1500 గడికి ఎన్ని ఇస్తారన్నమాట. అలాగే భవిష్యత్ వెనకాల అన్ని వివరాలన్నీ రాశారు. ఉద్యోగాలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని, ఇంటింటికి నీరంటే వంట బీసీలకు రక్షణ చట్టం అంటే ఎస్సీలకు మామూలుగా ఉంది రక్షణ చట్టం. ఇప్పుడు బీసీల మీద కూడా దాడులు జరుగుతున్నాయి, వాళ్ళకి కూడా రక్షణ చట్టం వస్తుంది పెట్టారన్నమాట. ఎన్ని చదవండి. మీ అందరూ కూడా నిమ్మల రామారెడ్డి గారిని ఆశీర్వదించారు, ఎందుకంటే ఆయన తెలుసు మీ అమ్మ కష్టాల్లో ఉన్న మనిషి. ఆయన పాలకులకు ఎదురు లేదు, ఇంకా నిమ్మలకి ఎదురు లేదా? మిగతా చెప్పడం నిమ్మలవాడ మంచి పేరు ఉందా? తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడు ప్రజల్లో ఉంటాడు. మంచి పేరు ఉంది ఆయన పార్టీలో. ఇప్పుడు మీ ప్రజలు ఎంత మంచి పేరు ఉందో తెలుగుదేశం పార్టీలో కూడా అంత మంచి పేరు ఉంది. మీ ఆస్తి ఎత్తది, మీ ఆస్తి ఎత్తది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వచ్చినాయుడు గారు ఆ స్థాయిలో మెస్ అయిపోయాడు ఆయన. ఆయన ఏంటంటే శ్రమ, ప్రతిరోజు ఏదో పని. కోవిడ్ అప్పుడు కోవిడ్ మీద తిరిగాడు, ఆ రోజు అన్న గంటలు పెడతాడు, సైకిల్ మీద తిరుగుతాడు, సమస్యల దగ్గరికి వెళ్తాడు. అన్ని మంచి పేరు ఉంది ఆయనకి. మీ అందరూ బాగా చేసి పెట్టండి. మా తాడగురు అనమాట.